నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నేను మౌనిక ఏలూరులో కలకలం రేగింది నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ ద్రోపత్రాల తయారీని ఏలూరులోని ప్రైవేట్ కాలేజీ మేనేజ్‌మెంట్ గుర్తించింది వెంటనే అలర్ట్ అయిన కాలేజీ యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చింతలపూడి పోలీసులు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ పలు జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరో ఆధ్యాత్మిక వైభవానికి ఇంద్రకీలాద్రి వేదికైంది ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత వచ్చే కార్తీక మాసంలో జరిగే భవానీ దీక్షల స్వీకరణతో ఈ నెల 27వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి అందులో భాగంగా దీక్షల స్వీకరణ దీక్షల విరమణకు సంబంధించిన షెడ్యూల్ ను ఆలయ అధికారులు ప్రకటించారు భద్రతాపరమైన ఆధునీకరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు ప్రయాణికులు ఈ కింద పేర్కొన్న రైలు రద్దులు మళ్లింపులను గమనించవలసిందిగా ఆయన సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబుతో అడ్వకేట్ సిద్ధార్థ లూద్రా సమావేశమయ్యారు చంద్రబాబుకు సంబంధించిన కేసులపైన సుదీర్ఘంగా చర్చించారు సిఐడి వరుసగా పెడుతున్న కేసులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చంద్రబాబుతో లూద్రా సమాలోచనలు జరిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తన వంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ పురంధేశ్వరి అంటూ అన్నారు అనంతపురంలో బడుగు బలహీన వర్గాలకు ఎంపీ సీట్లు పేటెంట్లా మారిపోయాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం అగ్రకులాలకు తప్ప వెనుకబడిన బీసీ కులాలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు చంద్రబాబుకి ఎంతసేపు పయ్యావులా పరిటాల జేసీ బ్రదర్స్ కనబడతారు తప్ప పార్థసారథి లాంటి బీసీ నేతలు కనబడరని విమర్శించారు ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి బోడ జనార్దన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ కి ఆయన రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫ్యాక్స్ చేశారు బోడ జనార్దన్ ఈ నెల 7వ తేదీన మందమరి బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు బోడ జనార్దన్ ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి 2 పెద్ద పులులు రోడ్డుపై స్వైర విహారం చేశాయి పెన్గంగా సరిహద్దులోని తీరం వెంబడి భీంపూర్ జైనద్ మండలాల్లో పులులు సంచరిస్తున్నాయి కీచరి సమీపంలో పశువుల మందపై దాడి చేయడంతో 8 పశువులు తీవ్రంగా గాయపడ్డాయి 2 పశువులు మృతి చెందాయి దేశంలో అక్రమ బెట్టింగ్ యాప్లు వెబ్సైట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది ఈ నేపథ్యంలో పలు అక్రమ బెట్టింగ్ యాప్లు వెబ్సైట్లపై కేంద్రం కొరడా జల్పించింది 22 బెట్టింగ్ యాప్లు వెబ్సైట్ల కార్యకలాపాలను కేంద్రం బ్లాక్ చేసింది బెట్టింగ్ యాప్ల కార్యకలాపాలపై ఈడీ దర్యాప్తు తర్వాత కేంద్రం తాజా చర్యలు తీసుకుంది ఛత్తీస్గఢ్ లో మహాదేవ్ బుక్ యాప్ అక్రమాలకు పాల్పడుతోందని ఐటీ శాఖ వెల్లడించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు పోటీ చేసే అభ్యర్థుల వాహనాలనే కాదు ఏకంగా సీఎం కేసీఆర్ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనంలో ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు చేశారు అయోధ్య రామాలయం ద్వారాలు వచ్చే ఏడాది జనవరి నెలలో భక్తుల కోసం తెరుచుకోనున్నాయి జనవరి నెలలో రామాలయ ప్రతిష్టాపన వేడుకకు ముందు అక్షత పూజతో ఆచారాలు ప్రారంభమయ్యాయి అయోధ్యలోని ఆలయంలో 100 క్వింటాల బియ్యంతో పసుపు దేశీ నెయ్యి కలిపి అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ 50 మంది బాలికలను లైంగికంగా వేధించాడు ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపల్ ను జింద్ పోలీసులు అరెస్టు చేశారు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులకు అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఈ అరెస్టు చేయడం జరిగింది పరీక్షలు రాసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థుల మంగళసూత్రాలు తొలగించిన అధికారుల నిర్వాహకం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు వారి మంగళసూత్రాలను తీసివేయాలని పరీక్ష అధికారులు కోరడం వివాదాన్ని రేకెత్తించింది ఇజ్రాయెల్ దాడులు గాజాలో కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులపై నిరంతరం బాంబు దాడులు చేస్తూనే ఉన్నాయి ఇదిలా ఉండగా శనివారం అర్ధరాత్రి గాజా స్ట్రిప్ లోని ఆల్ మఖాజీ శరణార్థి శిబిరంలో శక్తివంతమైన బాంబు దాడి జరిగింది ఈ దాడిలో సుమారు 50 మంది ప్రజలు మరణించారని పలువురు గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు తెలిపారు టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందాల భామ లావణ్య త్రిపాఠి వివాహం ఇటీవల ఇటలీలోని టస్కనీలో జరిగింది ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఈ భారీ విందు కార్యక్రమానికి వేదికగా నిలిచింది టాలీవుడ్ తారల రాకతో రిసెప్షన్ కార్యక్రమం కలకలలాడింది ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతోంది. కాగా మయోసైటిస్ కు అమెరికాలో కూడా చికిత్స చేయించుకున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి కీలక అప్డేట్ ను సమంత వెల్లడించారు. ట్రీట్మెంట్ కొనసాగుతోందని, ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నానని సమంత తెలిపారు. దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించినందుకు యూపీ వధూవరులు పెళ్లి మండపంలోనే సంబరాలు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నగరంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకొని వధూవరులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ జంట భారత జాతీయ జెండాతో ఫోటోలు దిగారు. ఇవి ఇవాల్టి స్పీడ్ న్యూస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.